తెలంగాణలో హుజురాబాద్ హిట్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేసిన వెంటనే హుజురాబాద్ ఉప ఎన్నికల వేడు మొదలైంది ఆయన బీజేపీలో చేరి మళ్లీ పోటీకి సిద్ధమవడంతో అవడంతో హుజురాబాద్ లో టీఆర్ఎస్ ను గెలిపించుకోవడంపై టిఆర్ఎస్ ఫోకస్ పెట్టింది అంతకంటే ముందే హుజురాబాద్ లో ఆరు సార్లు గెలిచిన ఈటెల రాజేందర్ ఓడించేందుకు అనుచరించాల్సిన వ్యూహాలను రచించింది అక్కడ ప్రజలను టిఆర్ఎస్ వైపు ఆకర్షించేందుకు దళిత బంధు వంటి పథకం పైలట్ ప్రాజెక్ట్ కోసం హుజూరాబాద్ ను ఎంపిక చేసింది ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులంతా హుజూరాబాద్ సెంటర్ గాని కామెంట్స్ చేయడం మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేయడంతో తెలంగాణ రాజకీయమంతా హుజురాబాద్ ఉప ఎన్నిక చుట్టే తిరిగింది సెప్టెంబర్లో హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలవుతుందని ఈ నెలలోనే ఈ ఉప ఎన్నిక పూర్తవుతుందని అంతా అనుకున్నారు కానీ కేంద్ర ఎన్నికల సంఘం హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో లేనట్టే అని తేల్చి చెప్పింది వీలైతే నవంబర్ లేదా వచ్చే ఏడాది ఈ ఉప ఎన్నిక ఉంటుందని సంకేతాలు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంపై చెప్పిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో సీన్ మారిపోయింది హుజురాబాద్ ఎన్నికల హీట్ తగ్గిపోయింది ఇటు అధికార టిఆర్ఎస్ అటు విపక్ష బీజేపీ హుజురాబాద్పై ఫోకస్ తగ్గించడం మొదలు పెట్టాయి అధికార టిఆర్ఎస్ హుజురాబాద్ లో పార్టీని గెలిపించే బాధ్యతను మంత్రి హరీష్ రావుకు అప్పగించింది దీంతో హరీష్ రావు హుజురాబాద్పై ఫోకస్ పెంచారు మరోవైపు మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలు హుజురాబాద్ పై దృష్టి తగ్గించారు మరోవైపు బీజేపీ నేతలు సైతం ఈ ప్రచారాన్ని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు పరిమితమయ్యేలా చేశారు బీజేపీ శ్రేణులంతా తమ ఫోకస్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రపై పెట్టారు అయితే ఈ రెండు పార్టీల నేతలు ఇలా చేయడం వెనుక కారణం లేకపోలేదు ఉప ఎన్నిక ఎప్పుడో తెలియకుండా హడావిడి చేయడం సరికాదని దీనివల్ల పార్టీకి పెద్దగా లాభం ఉండదని ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ భావిస్తున్నాయి అందుకే మళ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత లో పొలిటికల్ హీట్ పెంచాలని నిర్ణయించుకున్నాయి మొత్తానికి తెలంగాణలో నెల రోజులకు పైగా కొనసాగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల వేడి హఠాత్తుగా తగ్గిపోవడం వెనుక రాజకీయ పార్టీల వ్యూహం ఉందని అర్థమవుతోంది